ఇండియాలో నిన్న కొత్తగా 15,000 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1.10 కోట్లకు చేరింది. నిన్న కొత్తగా 93 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1.56 లక్షలు దాటింది. మరణాల రేటు 1.4% ఉంది. మరణాలు పెరగకపోయినా కొత్త కేసులు పెరుగుతుండడం ఆందోళనకర అంశం. ఇండియాలో 9,695 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 1.6 కోట్లు దాటింది. రికవరీ రేటు దేశంలో 97.2% ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,50,000 చేరగా మొత్తం టెస్టుల సంఖ్య 21.156 కోట్లు దాటింది. దేశంలో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇది చాలా ఆందోళనకర అంశం. ప్రస్తుతం 14 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఈరోజు యాక్టివ్ కేసులు 4,520 పెరిగాయి. పంజాబ్లో 136, కర్ణాటకలో 60, మధ్యప్రదేశ్లో 70, ఢిల్లీలో 50, హర్యానాలో 55 యాక్టివ్ కేసులు పెరిగాయి. మహారాష్ట్రలో గత 4 వారాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయి. వీక్లీ ట్రేడ్ 18,200 నుంచి 21,300 పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేట్ 4.7% నుంచి 8% పెరిగింది. ముఖ్యంగా ముంబై సబ్ అర్బన్ ఏరియాలో వీక్లీ కేసులు 19% పెరిగాయి. నాగపూర్లో 33%, అమరావతిలో 47%, నాసిక్లో 23%, అకోలలో 55%, యావత్మాల్లో 48% వీక్లీ కేసులు పెరిగాయి. ఆ రాష్ట్ర రాజధాని ముంబైలో ప్రస్తుతం ఆందోళనకరంగా మారుతుంది. పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ముంబై నగరంలో కొత్తగా 2,750 కేసులు నమోదయ్యాయి. దీంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మరోసారి కఠిన చర్యలకు ఉపక్రమించింది. నగరంలో 1,300 భవనాలను మూసివేస్తున్నట్టు తెలిపింది. మహారాష్ట్రలో ఎందుకు ఇలా కేసులు పెరుగుతున్నాయంటే అక్కడ కొత్త రకం రూపాంతర వైరస్ ఉందని తెలుపుతుంది. అది చాలా వేగంగా వ్యాప్తి చెందించగలదని, అలాగే ప్రమాదకరమైందని తెలుస్తుంది. అది ఎంత డేంజర్ అంటే, ఆల్రెడీ వైరస్ సోకి బాడీలో యాంటీబయాటిక్స్ ఉన్నా వారికి కూడా కొత్త వైరస్ సోకగలుగుతుందని తేల్చారు. అందుకే ఇక్కడ కేసులు బాగా పెరుగుతున్నట్టు తెలుస్తుంది. మహారాష్ట్రలో మళ్ళీ వైరస్ పంజాబ్ విసురుతుండటంతో పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఆ రాష్ట్రం నుంచి వచ్చేవారు తప్పనిసరిగా నెగిటివ్ రిపోర్ట్ సమర్పించాలని ఇతర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో ప్రధాన నగరాల్లో ఇప్పటికే నిబంధనలు అమలవుతున్నాయి. ఇక ఈ వైరస్ మరణాలు తమిళనాడులో క్రమం తప్పకుండా నమోదవుతూనే ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా 100 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసులు మరణాల సంఖ్య 8,000కు చేరింది అని తమిళనాడు ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే వైరస్పై ప్రచారం కూడా నిర్వహిస్తుంది. అయినప్పటికీ పాజిటివ్ కేసులతో పాటు చనిపోతున్న వారు సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. కొంత తెలంగాణ రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజు కొత్తగా 114 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,000 చేరింది. ఇప్పటి వరకు మొత్తం 1,625 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 17,000 యాక్టివ్ కేసులు ఉండగా వైరస్ నుంచి 294,386 మంది రికవరీ అయ్యారు. పలు రాష్ట్రాల్లో వైరస్ మరోసారి వ్యాప్తి చెందుతుండడంతో పలు రాష్ట్రాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దేశ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.